ఇక ఏపీలో వర్షాలు వరదలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాసం కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. ఇక రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి సచివాలయ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, సచివాలయాల సిబ్బంది వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలానే వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా సాగాలన్నారు. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయక శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని, శిబిరాల్లో అధికారులు ఉండే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటారో అలాంటి సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు అందించాలని, అదే వ్యక్తులైతే 1000 రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలని, కచ్చా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని తిరిగి పంపించేటప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. వరద పరిస్థితులను తమ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. ముంపు గ్రామాలు, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లంక గ్రామాల్లో జనరేటర్ల లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఇక తాగునీటి కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక విలేజ్ క్లినిక్స్, పిహెచ్సిల్లో సరిపడా మందులు ఉంచుకోవాలన్నారు. వరద తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకోవాలని, రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యూమరేషన్ జరగాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. మానవత్వం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ కోషెంట్ ఉండాలి. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. 1 రూపాయి 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా నాకు అభ్యంతరంలా, బట్ కీప్ ఇన్ మైండ్ దట్ యూ వుడ్ హ్యావ్ టు బీ వెరీ humanitarian in your approach. So please be liberal there. Mana valla aa jillaku manchi jarigindi, manchi collector ani anipichukune karyakramam kachithanga cheyandi. So this is one very very important aspect that you would have to bear in mind, and ensure that those people whomsoever are evacuated, best of the facilities are provided there in those camps. మనమే ఆ క్యాంపుల్లోకి వెళ్ళి ఉంటే హౌ వుడ్ వీ వాంట్ దోస్ క్యాంప్స్ టు బీ అన్న దృక్పథంతో మీరు ఫెసిలిటీస్ మీద ధ్యాస పెట్టమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సైమల్టేనియస్లీ అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ కానీ ఒక మనిషిని కానీ మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి 2000 రూపాయలు చేతిలో పెట్టి పంపించండి. ఒక్కొక్క ఇండివిజువల్ అయితే కనుక 1000 రూపాయలు చేతిలో పెట్టి పంపించండి. ఒకవేళ ఇండివిజువల్ అయితే, ఫ్యామిలీ అయితే 2000 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ తను చిరునవ్వుతూనే ఇంటికి పంపించేట్టుగా చూసుకోండి.